గారికి ధన్యవాదాలు. మేమెట్లా హిందువులు అవుతాం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలోనే నాకు తెలిసి మేమెట్లా హిందువులు అవుతామని ప్రశ్నించిన మొట్టమొదటి హిందువుగా అప్పాపతి గోవింద్ గారు ఆంధ్ర బహుజన సమాజ్ పార్టీ తరఫున మాత్రమే నిలబడి ఉన్నారు. ఇది ఆయన ఏ కార్యక్రమాలు చేసినా ఈ ఆంధ్ర బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఆయనకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా హిందువులందరూ సమానం కాదు, హిందువులందరూ ఒకటి కాదు, హిందువులందరూ ఏ కులాలు అయితే ఉన్నారో ఆయా కులానికి ఆ కులానికి మాత్రమే అంటగట్టారు. భారతదేశంలో ఆర్యజాతి ప్రభావం వల్ల అందరూ అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ కూడా రాజకీయ అనుభవం రాజకీయ అధికారం కోసం మొత్తం కులానికి కులానికి కాకుండా కులానికి ఇంకో కులానికి మధ్య తేడాలు ఎవరిస్తూ వాడు అంటరాని వాడు, వీడు దిగువ జాతి వాడు, వాడు తక్కువ జాతి వాడు అని చెప్పేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వీళ్ళందరినీ దూరం చేసినటువంటి ఆర్యజాతి ప్రభావం ఈ భారతదేశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇదే ఉంది. ఇకపోతే హిందువులు ప్రతి హిందువు నా బంధువే అంటున్నారు, ప్రతి హిందువు నీ బంధువు కాదు అని మేమంటాం. ఎట్లా అంటున్నారంటే 2012లో అవి ఢిల్లీలో ఒక నిర్భయ కేసు మీద ఒక హత్య జరిగితే భారతదేశం అంతా అట్టుడికిపోయింది, భారతదేశం అంతా చర్చ జరిగింది, దాని మీద పార్లమెంట్లో చర్చ చేశారు. అయ్యా భారతదేశంలో కేవలము అగ్ర కులాల వారికి మాత్రమే అన్యాయం జరిగితే హిందువులు గుర్తుకొస్తారా? దాన్ని పార్లమెంట్లో చర్చ చేస్తారు, అసెంబ్లీలో సమావేశాలలో కూడా చర్చిస్తారు. కానీ అంతకు ముందు కూడా దళితులు అనేక మంది వేల మంది లక్షల మంది మీద కూడా అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. భారతదేశంలో ఎవరు కూడా ఎక్కడా నోరెత్తలేదు. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ రోజు వరకు కూడా మాట్లాడలేని సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అట్లనే ఈరోజు 2019లో కూడా 2018లో తెలంగాణలో ఒక విషయం జరిగితే తెలంగాణలో జరిగిన విషయం ప్రియాంక రెడ్డి, వీళ్ళు కూడా హిందువులే. ఆ హిందువుల పక్కనే మరో హిందువులైనటువంటి టేకులక్ష్మి, ఆ తర్వాత యేషమీర, ఈ మానస, ఆ తర్వాత ప్రీతి, వీళ్ళు కూడా బీసీలు, బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్ళు హిందువులు కాదు. హిందువులు ఎవరయ్యా అంటే ఎవరైతే అగ్ర కులాను భావజాలం ఆర్య భావజాలం ఉంటుందో వాళ్ళు మాత్రమే హిందువులు, వాళ్ళకు మాత్రమే భారతదేశంలో న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగలేదు, జరగదు కూడా, జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల కోసం మాత్రమే మన దగ్గరకు వచ్చి మన మీద పడి మనమందరము అన్నదమ్ములము ప్రతి హిందువు నా బంధువే అంటున్నారు. ప్రతి హిందువు నా బంధువే అన్నప్పుడు ఆటోమేటిక్గానే పూర్తిగా ఉన్న స్థలం ఇప్పుడు ఈ మైనారిటీల మీద ఈ హిందువులే వాళ్ళ మీద దాడులు చేయటం, దాడులు చేపించేలా వాళ్ళు గురిగొల్పటం, దాన్ని మా తెలివి తక్కువతనంతో మేము వారి మీదకి దాడి చేయటం, మీరు ఏదో దేశం నుండి వచ్చినారని చెప్పి వాళ్ళ మీదకి పోవటం, కాకపోతే వాళ్ళు ఈ దేశంలో ఉన్నవారే ఎవరైతే ముస్లిం మైనారిటీలు తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ దేశంలో పుట్టిన మూలవాసులే, ఈ దేశంలో ఉన్నవారే, వాళ్ళు కూడా మతం మారడానికి ప్రధాన కారణం అప్పుడున్నటువంటి ఆర్యజాల భావజాలం. ఏదైతే వాళ్ళ ఆధిపత్యాన్ని భరించలేక వాళ్ళు ఇక్కడ మతం మారినారే తప్ప వాళ్ళు ఏ అమెరికా నుండినో, పాకిస్తాన్ నుండినో, లేదంటే ఇరాక్ నుండి, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. భారతదేశం మూలవాసులు, భారతదేశంలో పుట్టి పెరుగుతున్న వాళ్ళే, ఇక్కడే చేస్తారు, ఇక్కడే పుడతారు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పౌరసత్వం నిరూపించుకోమని చెప్పేసి మనందరికీ చెప్తున్నారు. అయ్యా పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఆధార్ కార్డు సరిపోదా? ఒకటే దేశం అన్నావు, ఒకటే కార్డు అన్నావు. ఒకటే దేశం ఒకటే కార్డు అన్నప్పుడు ఆధార్ కార్డు ఇచ్చావు, మరి ఒకటే దేశం ఒకటే కార్డు అన్నప్పుడు ఆధార్ కార్డు సరిపోదా భారతదేశంలో? అంటే ఆధార్ కార్డు చల్లదు అంటాడు. ఆధార్ కార్డు ఉంటే భారతదేశంలో ఉన్నావు బతికి అనడానికి ఆధారం అంటున్నాడు. ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డు ఉంది అంటే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటేస్తే నువ్వు ఓటరు మాత్రమే అంటున్నాడు. అయ్యా భారతదేశంలో మేము తినడానికి తిండి లేదు కాబట్టి మాకు అన్నం పెడుతున్నారు కదా, ఇది కూడా గుర్తింపే అని బియ్యం కార్డు చూపిస్తే నువ్వు పౌరునివి అంటున్నారు. అంటే ఆధార్ కార్డు చల్లదు, బియ్యం కార్డు చల్లదు, తర్వాత ఇంకో ఏ కార్డు వచ్చినా చల్లదు. మరి ఏం కార్డు కావాలని చెప్తే క్లారిటీగా మేము మరో కార్డును తయారు చేస్తున్నాము అంటాడు. ఆ కార్డు తయారు చేయడానికి మీ ఆయన ఏం తీసుకొని వస్తాడో కూడా క్లారిటీ లేదు. మరి ఇది ఇన్ని కారణాలు లేని వల్ల మేము భారతదేశంలో బహుజనులైనటువంటి మాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆస్తులు సంపాదించుకోవడానికి వీలు కల్పించలేదు. మాకు ఎవరికి విద్యలు లేవు, చదివితే నోట్లో సీసం పోసినారు, నాలుగులు పోసినారు. ఆస్తులు సంపాదిద్దామంటే దళితులకు ఆస్తులు వద్దు అంటున్నారు. బ్రాహ్మణ అయ్యా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చిన ఆర్య భావజాలంలో ఏం చెప్తుందని అయితే మనుస్మృతిలో బ్రాహ్మణుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను
వాడికి ఉన్న ఆస్తిని వాడిని కొట్టి లాక్కోవచ్చు, అవసరమైతే వానికి అవసరమైతే వాడిని చంపి కూడా లాక్కోవచ్చు అనేది మనుధర్మ శాస్త్రం చెప్తుంది. 541(3)లో ఉంది ఈ చట్టం, ఇది మనుధర్మ శాస్త్రంలో. కావాలంటే వెళ్ళి చదువుకోండి. మరి ఇది తప్పు కాదు అంటున్నారు. మేము ఎట్లా హిందువులు అవుతామని, హిందువు ఒక హిందువు మనం ప్రశ్నిస్తే మరో దళితుడే వచ్చి వాడి మీద దాడులు చేయాల్సిన దరిద్రమైన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతదేశంలో నడుస్తూ ఉంది. అయ్యా మీరు హిందువులే, మేము హిందువులమే, భారతదేశంలో ఉన్న ప్రతి ఓడు హిందువే, ముస్లింలు కూడా ఈరోజుకి ఉన్న ముస్లిం కూడా భారతదేశంలో పుట్టినటువంటి హిందువే. కానీ వాళ్ళు ఇప్పుడు మతాధారంగా మతాన్ని అంటగట్టేసి రాముడని కృష్ణుడని వాడు అల్లా అని వీడు జీసస్ అని చెప్పేసి మా మధ్యనే గొడవలు పెట్టి మీరు తమాషలు చూసుకుంటా మీ రాజ్యాధికారం మీరు అనుభవిస్తున్నారు. మాకు కులాన్ని అంటగట్టినారు, మాకు మతాన్ని అంటగట్టినారు. ఈ కులం గొడవలో మతం గొడవలో మేము కొట్టుకుంటున్నాం. మీరు మాత్రం ఆనందంగా మీకు కావాల్సిన చట్టాలు మీరు చేసుకుంటూ మమ్మల్ని ఇంకా బానిసత్వంలోకి నెట్టుతూ ఉన్నారు. కానీ అయ్యా ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏమంటే బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా ఎన్ఆర్సీ చట్టం, సిఏఏ, ఎన్పిఆర్ చట్టం వల్ల నష్టమే జరుగుతూ ఉంది. ఈ నష్టం నీకు తెలియకపోవడము ఒక కారణం ఏమిటయ్యా అంటే ఇది ముస్లింకు జరుగుతుంది లేదంటే క్రిస్టియన్లకు జరుగుతూ ఉంది అంట. కొంతమంది చెప్తున్నారు ముస్లింతో నువ్వు ముస్లిం వాణి అయ్యా, ఈ భారతదేశంలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టం వల్ల ముస్లింకు మాత్రమే అన్యాయం జరగలేదు, నువ్వు 1971 మార్చి 24 అర్ధరాత్రి నుండి నీ దగ్గర ఏవైతే ఆధార్ కార్డులు ఆధార్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్ ఉన్నవాడే భారతదేశంలో పౌరుడు అంటున్నాడు, లేకపోతే నువ్వు భారతదేశానికి సంబంధం లేదు అంటున్నారు. అంటే ఆ రోజు మా తండ్రి గారికి మా తాతల గారికి విద్య లేదు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఏ చర్చిల్లో ఏ గుళ్ళల్లో ఏ నరసింహస్వామి గుళ్ళో వెంకటరామస్వామి గుళ్ళో మా తండ్రి గారు పూజారులు కారు, కానీ ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఆధారాలు మేము ఎక్కడి నుండి తీసుకొని వస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇదే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, మా మీద దాడులు చేయడానికే నువ్వు ఎందుకు హిందువు కాదు వాళ్ళకి కదా సమస్య అంటున్నారు. వాళ్ళకెందుకు సమస్య అవుతుందయ్యా, తెలుసుకోండి అయ్యా జ్ఞానం అంటే, నీకేం తెలుసురా అని చెప్పి మళ్ళీ మాకే ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఎవరికి తెలీదో ఎవరికి తెలుసో అని చెప్పుకోవడం కోసం మీరు చదవండి. అమిత్ షా గారు తీసుకొని వచ్చింది ఒక చట్టం, ఇల్లో దానికి పూర్తి వివరాలు ఇచ్చాడు. ఏవైతే కార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఉండాలి అంటున్నాడు. అవి మా దగ్గర లేవు, మేము ఈ దేశంలో బానిసలుగానే బతుకుతాం, బతకనిస్తారు. ఇది ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వల్ల జరిగే నష్టం. కాబట్టి ఈ మేమెట్లా హిందువులు అవుతామనే కాన్సెప్ట్లో తీసుకొని వచ్చిన అంపాపతి గోవిందన్న గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఎటువంటి ఏ ఇబ్బంది జరిగినా కూడా మేము కూడా ఆయనకు తోడుంటాం. ఇక నుండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే మన మైనార్టీ సోదరులను కూడా అందరినీ కలుపుకొని ఈ ఎన్ఆర్సీ కూడా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ల మీద పూర్తి వ్యతిరేకతతో మేము పోరాడతాం. ఇదంతా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ రోజుతో కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఏప్రిల్ వరకు కూడా మా ఇంత నిరంతర కృషి కూడా పూర్తిగా ఈ ఎన్పిఆర్లు వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్, జై బహుజన్ సమాజ్ పార్టీ.